మొన్ననే చెప్పుకున్నాం దర్జాగా అక్కడ తన తెలుగుదేశం అధికారంలోకి వస్తుందన్న ధైర్యం వచ్చినట్టుంది కార్యకర్తలను తీసుకుని అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించిన అనుకూలరెవరిదో పెంచని దున్నేసారు అన్నట్టుంది ఆ తర్వాత అతని మీద కేసు కేసు తర్వాత పరారీలో ఉన్నారన్నట్టుంది ఇప్పుడు అతన్ని తీసుకువెళ్ళింది సీఎం రమేష్ భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు అయినటువంటి సీఎం రమేష్ని సీఎం రమేష్ తీసుకెళ్లారన్నటువంటి విషయాన్ని వాళ్ళ సాక్షి ఏంది నిన్ననే వైసీపీ వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకొచ్చారు ప్రైవేట్ వ్యక్తులు రియల్ ఎస్టేట్ పెంచిన ధ్వంసం చేసిన అనంతరం కనిపించకుండా పోయిన మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి పోలీసులు కళ్ళగొప్పి చెన్నై చేరుకున్నారు మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవి మార్చి ముప్పైన ఆదివారం వైఎస్ఆర్ జిల్లా చక్రాపేటలో దౌర్జన్యానికి పాల్పడినటువంటి కేసు నేపథ్యంలో రవి ఆ కేసులో ఎనిమిది మందిని అరెస్ట్ చేస్తే ఆయన మాత్రం తన గాడ్ఫాదర్ తన పొలిటికల్ గాడ్ఫాదర్ని ఆశ్రయిస్తే బీజేపీలో కొనసాగుతున్న సీఎం రమేష్ తెరపైకి వచ్చి సీఎం రమేష్ ఎం రవీందర్ పి శ్రీనివాసరావు అనే వ్యక్తులు ప్రత్యేక వెళ్తున్నట్టు అనుమతులు పొంది చెన్నై చేరుకున్నారు అయితే పోలీసులు గుర్తించకుండా ఉండేందుకు బీటెక్ రవి తన పేరుని ఎం రవీందర్గా మార్చుకుని అందులో మెన్షన్ చేశారు అన్నట్టుంది అంటే స్పెషల్ ఫ్లైట్లో సీఎం రమేష్ బీటెక్ రవిని అక్కడి నుంచి తప్పించారు అంటూ సాక్షి ఎలెక్ట్ చేసిన సీఎం రమేష్ ఏం చెప్తారో చూడాలి దీనికి